ఏడు రంగులు కలిస్తేనే ఇంద్రధనుస్సుకి అర్థం, రంగులు వేస్తేనే ముగ్గులకి అందం, అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం రంగులమయం అవుతుంది. మరి మనందరి జీవితం అందంగా ఆరోగ్యంగా రంగులమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మరి ఇవాళ హోలీ పండుగ కాబట్టి మంచి రెసిపీ చేసుకుంటాం. మరి ఏ రెసిపీ చేసుకుంటున్నాం తెలుసుకోవాలనుందా? మరి లేట్ ఎందుకు? లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ రవ్లీ. హాయ్ రవ్లీ. హలో రమ్య, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, విషెస్ ద సేమ్, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. సో నీకు బాగా గుర్తున్న హోలీ చెప్పు ఫస్ట్. ఎవ్రీ ఇయర్ నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకే, కలర్ఫుల్ ఫెస్టివల్ కదా, మై ఫేవరెట్ ఫెస్టివల్. ఫేవరెట్ ఫెస్టివల్ అందరం బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు అందరు చిన్నపిల్లలు అయిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా. సో నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ ఫెస్టివల్. సో రవ్లీ, ఈ వీక్ మొత్తం కూడా హెల్దీగా వెయిట్ ఎలా గెయిన్ అవ్వాలి, బరువు తక్కువగా ఉన్నవాళ్ళు అనేది డిస్కస్ చేస్తున్నాం కదా. బోల్డన్ విషయాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మెయిన్గా ఏ ఫుడ్ ఇంపార్టెంట్ కొంచెం వెయిట్ పెరగడానికి, హెల్దీగా వెయిట్ పెరగాలంటే మనం జనరల్గా ఎనర్జీ డెన్స్ ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పేసి మనం ఈరోజు సోయా ఉత్తప్పం చేసుకుంటాం. సోయా ఉత్తప్పం, ఓకే. సో సోయా మనకి చాలా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం కర్డ్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి కాల్షియం కూడా వస్తుంది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది. ఓకే, సో మనం ఊతప్పం కూడా చేసుకోలేదు కాబట్టి అది కూడా చేసుకుంటాం, అంతేనా? సో మరి సోయా ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. సోయా ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు సోయా పిండి, బియ్యం పిండి, ఇడ్లీ రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, తురిమిన క్యారెట్. సోయా ఊతప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేద్దాం. సో రవ్లీ ఫస్ట్ ఏం చేద్దామో చెప్పు. ఫస్ట్ మనం పిండిని మిక్స్ చేసుకుందాము. ఓకే, మనం ఊతప్పం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కదా, ఫస్ట్ ఇడ్లీ రవ్వ తీసుకుందాము. ఓకే, నెక్స్ట్ సోయా ఫ్లోర్. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలా? ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బియ్యం పిండి. కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, పెరుగు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత నాకైతే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉందనిపించింది. ఇందులో ప్రోటీన్ కంటెంట్తో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఉంది. రెండు మోడరేట్గా తీసుకున్నాం. మోడరేట్గా తీసుకున్నాం అంటే ఇప్పుడు మనం కార్బ్స్ ఏముందో ఉన్నాయి, రైస్ ఫ్లోర్లో బియ్యం పిండిలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. ఓకే, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే డెఫినెట్గా ఐడియల్. ఇది బ్రేక్ఫాస్ట్ టైం అనే కాదు, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే, అండ్ నార్మల్లీ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం లంచ్ టైంలో కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే, అండ్ పిల్లలకు కూడా ఏదైనా బాక్స్లో పెట్టివాలంటే కూడా ఇది ఒక స్నాక్ కింద పెట్టచ్చు. అవును, కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, జనరల్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలంటే మజిల్ మాస్ కోసం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు కదా, అంటే కార్బ్స్ యూజువల్గా కొంచెం కట్ డౌన్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో కార్బ్స్ తీసుకున్నాం, కార్బోహైడ్రేట్. యాక్చువల్లీ నార్మల్ ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే మనం తీసుకున్న వాల్యుబుల్ ప్రోటీన్ కూడా డైలీ రిక్వైర్మెంట్ కోసం, ఎనర్జీ కోసం కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో కార్బోహైడ్రేట్ తీసుకుంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ ఏమో ఎనర్జీ కోసం, అండ్ మనం తీసుకున్న ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కోసం హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, దానికోసం అని చెప్పేసి మనం రెండు మోడరేట్గా తీసుకోవాలి. ఈవెన్ వెయిట్ తగ్గాలనుకున్నా కూడా, కీటో డైట్ తీసుకున్నా కూడా, నార్మల్గా అందరూ కార్బోహైడ్రేట్స్ రిస్ట్రిక్ట్ చేసి ఓన్లీ ప్రోటీన్ మీద డిపెండ్ అవుతుంటారు. అండ్ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు, దానివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అన్ని మోడరేట్గా తీసుకుంటేనే బెటర్. అవును, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మొత్తం కట్ డౌన్ చేసేసి రైస్ ఏమి తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు. సో దానివల్ల కొంతకాలం తర్వాత చాలా వాళ్ళకి కూడా వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది, ఎనర్జీ ఇన్ఫ్. లాంగ్ టర్మ్లో డయాబెటీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకని బాడీకి ప్రతిదీ తీసుకోవాలి కానీ కొంచెం మోడరేట్గా, మోడరేట్గా తీసుకోవాలి. అండ్ ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అన్నీ మోడరేట్గా తీసుకుంటే బెటర్. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మ్యామ్. సో
సో మనం ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాం కదా, దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఏమైనా వైటమిన్స్ అవి ఉంటాయా? ఇడ్లీ రవ్వ తీసుకున్నందుకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అండ్ దాంతోపాటు అందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ మనం పెరుగు తీసుకున్నాం కాబట్టి మనకు కావాల్సిన కాల్షియం కూడా వచ్చేస్తుంది. ఓ, దీంట్లో చాలా ఉన్నాయి కదా. సో తెలియకుండానే మనం ఇడ్లీ రవ్వ బాగా యూజ్ చేస్తుంటాము, మనకు కావాల్సినవన్నీ కూడా అందుతున్నాయి, కానీ కొంచెం ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా న్యూట్రిషియస్గా ఉంటుంది కదా. సో ఇది మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేసింది కాబట్టి మనం వేసేసుకుందామా? మనకు రావాల్సిన కన్సిస్టెన్సీలో ఇలా కలిపి పెట్టుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉత్తప్పం వేసేసుకుందాం. సో హెల్దీ వెయిట్ గెయిన్ కోసమనే కాకుండా ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ? ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఎంత ఆఫెన్గా తీసుకుంటే బెటర్? వీక్లీ ట్వైస్. వీక్లీ ట్వైస్? ఎందుకు ఓన్లీ ట్వైస్కే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం? జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న మాత్రం ఇంకా ఎక్కువసార్లు తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, కానీ మోడరేట్గా అందరూ అయితే వీక్లీ ట్వైస్. ఓకే ఓకే. సో అయితే మనం ఉత్తప్పం వేసేసుకుందాం. మనం కావాలంటే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు కదా? గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో మనం పచ్చిమిర్చి అనే కాదు, ఇవన్నీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఇంకా వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఓకే, అది ఇంకొంచెం న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన అన్ని వైటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా వస్తుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. అవును, ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలని ఇప్పుడు మనం చెప్పే హెల్దీ ఫుడ్ అయినా అది ఎక్కువ క్వాంటిటీలో అలా తీసేసుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు హెల్దీ? ఎక్కువ క్వాంటిటీలో అని కాదు, కొద్ది కొద్దిగా చాలాసార్లు తీసుకోవాలి. అవునవును. అండ్ ఒకేసారి ఎక్కువ తీసుకుంటే కూడా అది ఇండైజెషన్ ప్రాబ్లమ్, మళ్ళీ గ్యాస్ ఇంటెస్టైనల్ ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొద్ది కొద్దిగా తీసుకుంటే బెటర్. అండ్ మనకి వెయిట్ లూజ్ అవ్వాలంటే కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలని తెలుసు, దీనికి కూడా ఫైబర్ హెల్ప్ అవుతుందా వెయిట్ గెయిన్? దీనికి కూడా ఫైబర్ మోడరేట్గా తీసుకోవాలి, లేకుంటే కాన్స్టిపేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దీనికోసం మనం వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. ఓకే, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే కూడా వాటర్ ఎక్కువ తాగాలి. మన బాడీ మెటబాలిజం ప్రాపర్గా ఉండాలంటే మనం వాటర్ తీసుకోవాలి. ఎంత తీసుకోవచ్చు? 4 లీటర్స్, 3.5 to 4 లీటర్స్. ఓకే, సో జనరల్గా వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు అయితే వాటర్ లిక్విడ్స్ అవి ఎక్కువగా తీసుకోవాలని తెలుసు, కానీ జనరల్గా అలా అనుకుంటారు కదా, వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి నేను ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, నా బాడీలో ఉన్న ఫ్లష్ అవుట్ అయిపోతాయి అలా అనుకుంటారు కదా. మనం మనం వాటర్ తీసుకుంటేనే మనం తీసుకున్న న్యూట్రియన్స్ అన్నీ మన బాడీలో మెటబాలైజ్ అవుతుంది. ఓకే ఓకే. సో రౌలీ, ఇది రెడీ అయినట్టుంది. సో చూసారు కదండి, చక్కగా ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఇంకొక ఉత్తప్పం కూడా ఇలాగే రెడీ చేసుకుంటా. సో వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి? ఇది ఒక 3 తీసుకుంటే సరిపోతుంది, వాళ్ళ ఆడియా మీట్ అవుతుంది. ఓకే ఓకే. అంటే 2K మనకి చాలా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే నార్మల్ చిన్న సైజ్ ఉన్నాయి కాబట్టి 3 తీసుకోవచ్చు, ప్రాబ్లమ్. ఓకే, పెద్దదైతే ఒక 2 తీసుకుంటే సరిపోవచ్చు. మధుమేహం ఉండి కూడా బరువు పెరగాలనుకున్న వాళ్ళు పొటాటో అవాయిడ్ చేయాలి, అంటే వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళు మాత్రం స్మాష్ చేసి పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బంగాళదుంపలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా వెయిట్ పుట్టడం అవుతుంది. అవును. సో వాళ్ళు రెగ్యులర్గా కూడా కొంచెం ఆలుగడ్డ అదే బంగాళదుంపలు ఎక్కువగా తీసుకుంటే బెటర్ ఏమో, అంటే భూమిలో పండే కూరగాయలు అన్నీ ఏవి ఎక్కువ తీసుకుంటే మంచిది. ఓకే, అందుకే మనం క్యారెట్ కూడా తీసుకున్నాం ఇందులో. ఓకే, సో ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. చలో, వేడివేడి ఉత్తప్పం రెడీ అయిపోయిందండి. మరి సోయా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సోయా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: సోయా పిండి, బియ్యం పిండి, ఇడ్లీ రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, తురిమిన క్యారెట్.
సోయా ఊతప్పం తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఇడ్లీ రవ్వ, సోయా పిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు, కొద్దిగా మంచినీరు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఊతప్పంలా వేసుకుని చుట్టూ కొద్దిగా నూనె వేసుకోవాలి. ఊతప్పం కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బరువు పెరగడానికి ఉపయోగపడే సోయా ఊతప్పం రెడీ. సోయా ఊతప్పం కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు మా ఫేవరెట్ టైం, టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మనం సోయా వేసాం కదా, దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ నార్మల్ జనరల్ తీసుకున్న ఊతప్పం కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఎక్కువ సర్వింగ్స్ కాకుండా జస్ట్ లిమిట్ చేసుకొని ఒక 1 or 2కి హ్యాపీగా ఇది తీసుకోవచ్చు కదా. సో నువ్వు టేస్ట్ చేసి చెప్పు. చాలా బాగుంది రమ్య, అండ్ సోయా ఫ్లేవర్ చాలా డామినేటింగ్గా ఉంది. అది నార్మల్ ఊతప్పంలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ క్యారెట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును, సో క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్, ఉల్లిపాయలు అన్నీ, టేస్ట్ చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో ఇంత మంచి డెలీషియస్ రెసిపీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమ్య. థ్యాంక్ యూ రమ్య. ఓకే, సో చూసారు కదండి, మన డైట్ మెనూలో సోయా ఊతప్పం చేసుకున్నాం, చాలా డెలీషియస్గా ఉంది, చాలా బాగుంది. సో బరువు తక్కువగా ఉన్న వాళ్ళు పెరగాలనుకుంటే ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకుని పెరిగితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకేనా, ఫాలో అవుతారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.